చేసేస్తాడా అనడానికి ఇప్పుడు టెండర్ అయిపోయింది, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేసినాం, H1 H2 H3 అయిపోయింది. టెండర్ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు వివరాలు బయటపెడితే ఏమైనా టెండర్ల గోల్మాల్ జరగడానికి అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. టెండర్ పూర్తయిపోయి సమస్త కప్పు చెప్పిన తర్వాత ప్రతి డాక్యుమెంటు పబ్లిక్ డాక్యుమెంటే, ప్రజాప్రతినిధులం మేము. ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ఏ కాదు, ప్రతిపక్షాలు అందరు కలిసితేనే ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వము అన్ని రకాలుగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తుంది. అరవింద్ కుమార్ మేము లేవనెత్తిన అంశాలు, నేను కానీ ఇంకో శాసనసభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలే. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు. ఇప్పుడు నేను చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణలు ఏ సంస్థ అయితే మీకు మొత్తం మదింపు చేసి మీకు ఒక అంచనా నివేదిక ఇచ్చిందో ఆ సంస్థ మీద ఇతర దేశాలలో కేసులు ఉన్నాయో అదొక గోల్మాల్ సంస్థ. ఏదైతే బేస్ ప్రైజ్ పెట్టినా కానీ మేము చెప్పమంటున్నావు, చెప్పమంటే నువ్వు జైలుకు వెళ్లాల్సిందే. సిబిఐ అధికారులకు కూడా చెప్పవారు, ఇప్పుడు నేను బేడీలేసి నడిపించుకొని పోతే ఎవరికి ఎవరికి దాచి పెడుతున్నావు, ఎవరికోసం దాచి పెడుతున్నావు? టెండర్ వేసుకోనికన్నా చెప్పాలి, టెండర్ అయిపోయినాక ప్రతిపక్షాలకన్నా చెప్పాలి, ప్రజలకన్నా చెప్పాలి. ఎప్పుడైనా టెండర్ ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంబడే ప్రకటన చేస్తారు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత అంటే రెండు స్టేజ్లు ఉంటాయి, టెక్నికల్ ఎవాల్యుయేషన్, ప్రైస్ ఎవాల్యుయేషన్. టెక్నికల్గా క్వాలిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళని తీసేసి పాస్ అయిన వాళ్ళ లిస్టు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తుంది. సో ఈ రెండు ఎంబడెంబడే ఈడు ప్రజలకు చెప్పాలి, సమాచారం ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా దాచిపెట్టి చివరికి మేము ఆరోపణ చెప్తే రాజకీయ ఆరోపణలకు మేము సమాధానం ఇవ్వమని, కరెక్టే అరవింద్ కుమార్, రాజకీయ ఆరోపణలకు నువ్వేం సమాధానాలు ఇవ్వకు, సిబిఐ ఈడీకి మాత్రం విత్తు. ఎందుకంటే సిబిఐ ఈడీ దగ్గరికి ఇట్లా నీలిగిన వాళ్ళందరూ లైన్ కట్టిండ్రు, మర్చిపోయినట్టున్నావు. పాతకాలం నుంచి ఇప్పటి వరకు బీపీ ఆచార్య గారు ఎక్కడికి పోయినరు, శ్రీలక్ష్మి గారు ఎక్కడికి పోయారు, నిన్న మన జనార్దన్ రెడ్డి ఎక్కడికి పోయిండు, నువ్వెక్కడికి పోతావో కూడా చూద్దాము అరవింద్ కుమార్. ఈ తక్షణమే ఈ టెండర్ను రద్దు చేయాలి. ప్రభుత్వం ఈ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది అని ఆరోపణ చేస్తున్న కేసీఆర్, నువ్వు కూడా ఈ ప్రజల తెలంగాణ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. నువ్వు ఉన్నదే ఇక 3 నెలలు, 3 నెలలు అధికారం ఉండే నువ్వు 30 సంవత్సరాలకు ఈ ప్రాపర్టీని అమ్మడానికి వీల్లేదు. 100,000 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు నువ్వు తెగనమ్ముతున్నావు. ఇవాళ అమ్మాల్సిన పని లేదు. HGCL పేరు మీద ఉన్న ప్రాపర్టీని HMDAకు బదిలీ చేసిండు. దీని వెనకాలన్న రహస్యం ఏందో తేలాలి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ దాని కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్న సంస్థకు దీన్ని బదిలీ చేసిండ్రు. మధ్యలో టెండర్ పిలిచినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉండే, సగానికి వచ్చిన తర్వాత ఇది తీసేసి దీన్ని HMDA పేరు మీదకి మార్చిండ్రు. దీని సంతకాలన్నీ గతంలో సంతోష్ అని MD ఉండే, అతన్ని ఉన్న పలంగా బదిలీ చేసి HMDAలో ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు BLN రెడ్డి అని, ఆయన ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు లాగు తోడుకునేటప్పుడు రిటైర్ అయిపోయాడు, ఆయనను కంటిన్యూస్గా కొనసాగిస్తూనే ఉన్నారు. అతన్ని ఇప్పుడు MD చేసి అతనితో సంతకాలు పెట్టించారు. రిటైర్ అయిపోయి మూలకు పడ్డ BLN రెడ్డిని ఇప్పుడు HGCLకు MDగా మార్చిండ్రు. దీని మీద పాత డేట్ మీద సంతకాలు పెట్టారు. నేను BLN రెడ్డికి ఫోన్ చేసి అడగంగానే తత్తిరిపిత్తిరాయండు. ఇప్పుడు ఆ సంతకాలను ఏం చేయాలనో తెలియక ఈరోజు రేపో మాపు ఆయన పేరు మీద కొత్త జీవో ఇవ్వడానికి MDగా ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నం చేస్తుంది. అంటే రిటైర్ అయిన అధికారులతో 100,000 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు ఎందుకు అడావిడిగా ప్రభుత్వం బదిలీ చేసింది? ఆ సంస్థ హడావిడిగా టెండర్లు పిలిచేసి 30 ఏళ్ల కోసం తెగ నమ్మిండ్రు. నువ్వు చెప్పే NHIA అభ్యంతర పెట్టింది, మాస్టర్ ప్లాన్ 2031 సంవత్సరం వరకే ఉంది, నువ్వు అంతకంటే ఎక్కువ టెండర్లు పిలవడానికి వెళ్ళే తర్వాత సమస్యలు వస్తాయని చెప్పింది. రెండవది నువ్వు కాదుకూడదని టెండర్ ఇవ్వదలుచుకుంటే 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అని నిర్దిష్టంగా చెప్పింది. ఇవన్నీ తుంగలో దొక్కేసి ఈరోజు ఒక ప్రైవేటు సంస్థకు కేసీఆర్ KTR కలిసి ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి.
అందుకే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు తాము బాధ్యతలో లొసుగులకు